విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా గుంటూరులోని స్థానిక హిమని సెంటర్లో గల గాంధీ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా చేసిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఉక్కు ఫ్యాక్టరీ అంత తేలిగ్గా రాలేదు మనకు తెలుసు. 32 మంది బలిదానం చేశారు. కొన్ని వందల మంది వారి రోజు జరిపినటువంటి గాయాలు పాలయ్యారు వాళ్ళందరూ కూడా. అంతేకాదు 64 గ్రామాల్లో ఉండేటటువంటి కొన్ని వేల మంది రైతులు 25,000 26,000 ఎకరాలు ఈ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. ఈరోజుకి కూడా అక్కడ నిర్వాసితులు అంటాం, నిర్వాసితులు ఉద్యోగాలు రాని వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు. 2 లక్షల కోట్లు విలువ చేస్తుంది ఈరోజు ఉక్కు కర్మాగారం ఆస్తులు 2 లక్షల కోట్లు చేస్తుంది. ఇలాంటి కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా అమ్మేసే దాంట్లో భాగంగా నిర్ణయాన్ని తీసుకుంది. వాస్తవంగా కర్మాగారానికి సొంత గనులు కనుక కేటాయిస్తే ఈ నష్టాలు ఉండేటటువంటి పరిస్థితే లేదు. అందువల్ల ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికార పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ స్పందించాలి. ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో ఇవాళ కార్మిక సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 50 సంవత్సరాల క్రితం ఎత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమానికి ప్రతీకగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం జరిగింది. ఎంతో ఒత్తిడి చేసిన మీదట పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు అనేక మంది రాజీనామాలు చేసిన మీదట ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. అది అప్పటి నుంచి పనిచేయటం ప్రారంభించిన తర్వాత దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఆస్తుల్ని సమకూర్చుకోగలిగింది. అలాగే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 40,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చింది. ఇప్పటికీ ఈ సంవత్సరం 100 కోట్ల లాభాలతో ఉన్నదని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తా ఉన్నాం. నష్టాల్లో ఉంటే ప్రైవేటీకరణ చేసేటట్టయితే మీ విధానం అది అయ్యేటట్టయితే లాభాల్లో ఉన్నటువంటి వాటిని పిఎస్ఎన్ ఎందుకు, ఎల్ఐసీలు ఎందుకు, బ్యాంకులు ఎందుకు, రైల్వేలు ఎందుకు వీటన్నింటిని లాభాల్లో ఉన్న వాటిని కూడా ప్రైవేట్ కంపెనీలకి కార్పొరేట్కి కట్టబెడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే విశాఖపట్నం ఉక్కు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్గా ఉంది. అది వాళ్ళ యొక్క ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ, అది పెద్ద సంస్థగా రాష్ట్రంలో ఉన్నది కాబట్టి దాన్ని మనందరం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూసేటైతే 8,000 మంది దానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు, అట్లాగే దానికి అనేక రకాలుగా సహాయపడినటువంటి వాళ్ళ సమస్యలు ఇంకా పరిష్కారం. ఆంధ్రప్రదేశ్ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ఈరోజు నిర్ణయం తీసుకుంది. అక్కడ కార్మికులు అనేక సమస్యల మీద కానీ ప్రైవేటీకరణ చేయటం అనేది చాలా దుర్మార్గమైంది అనేది ఏపీ తరఫున మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం సంస్థలను అన్నింటినీ ప్రభుత్వమే కాపాడుకోవాలి. ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఆందోళన కార్యక్రమంలో ఈరోజు దేశం మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కార్మిక సంఘాలు 10 కార్మిక సంఘాలు పిలుపులో భాగంగానే ఈరోజు విశాఖ ఉక్కు వ్యతిరేక ఉద్యమంగా కొనసాగాలనేది కోరుతూ, అలానే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామా చేశారు. అందులో ప్రథమంగా కర్మిల నాగిరెడ్డి ముందు కార్మిక సమస్యలు, అనేక రైతులు చనిపోతే ఉద్యోగాలు ఇవ్వలేదని 32 మంది చనిపోతే దాన్ని చూసి మొత్తం రాజీనామా చేయగానే ఆ రోజు ఉన్న ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం దిగొచ్చి పరిశ్రమలు పెడతానికి 1,000 కోట్లు ఇచ్చింది. 1,000 కోట్లతో పాటు ఈరోజు 1,000 కోట్ల రూపాయలు సంపదని సంవత్సరానికి పన్నుల రూపంలో
వేల కోట్ల రూపాయలు తరలించుకుపోతుంది. ఈ తరలించుకుపోయేదాన్ని కార్మిక శ్రమశక్తి నుంచి కార్మికులు సంపాదించుకున్న కూడబెట్టుకున్న ఈ రోజు ఫ్యాక్టరీని బౌడ్ జాతి కంపెనీలకి ధారాదత్తం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఒక స్టీల్ ప్లాంటే కాదు ఎయిర్ ఇండియాను రైల్వేని అట్నే పోస్టులు అట్నే ఎల్ఐసిని అన్నిటినీ ప్రైవేట్ సంస్థలుగా ప్రైవేట్ కార్మ అమ్మటం అనేది చాలా దుర్మార్గమైంది. ఈ మోడీ చాలా దుర్మార్గంగా కార్మికుల్ని అటు రైతుల్ని రైతు చట్టాలను తీసుకొచ్చి రైతుల్ని